మై డీర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనము ఎక్స్ఆర్ఎఫ్ స్పెక్ట్రోస్కోపీ గురించి తెలుసుకుందాం అంటే ఎక్స్ రే ఫ్లోరిసెన్స్ స్పెక్ట్రోస్కోపీ గురించి తెలుసుకుందాం ఈ ఈ విషయం చాలా సులభంగానే ఉంటుంది కానీ చాలా ముఖ్యమైన విషయం ఇందులో మరి ఎక్స్పెరిమెంటేషన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇందులో ఏ పదార్థాన్ని అయితే మనం విశ్లేషించవలసి ఉంటుందో దాన్ని శాంపిల్ అంటాం ఈ శాంపిల్ పైకి మనము ఎక్స్రేస్ని పంపించడం జరుగుతుంది ఏ ఎక్స్రేస్ని అయితే మనము ఎనాలసిస్ చేయడానికి వాడతామో ఆ ఎక్స్రేస్ని ప్రైమరీ ఎక్స్రేస్ అని అంటారు ప్రైమరీ ఎక్స్రేస్ ఈ ప్రైమరీ ఎక్స్రేస్ ఎప్పుడైతే షాంప్యూల్ పైన పడతాయో పదార్థంలోని అణువులు శక్తిని శోషించుకొని తిరిగి విడుదల చేస్తాయి ఆ విడుదల చేసే శక్తి కూడా ఎక్స్రే రూపంలోనే ఉంటుంది ఈ విధంగా విడుదలైన ఎక్స్రేస్ని మనము సెకండరీ ఎక్స్రేస్ అని అంటాం సెకండరీ ఎక్స్రేస్ సెకండరీ ఎక్స్రేస్ అని అంటాం ఈ సెకండరీ ఎక్స్రేస్ని ఒక డిటెక్టర్ సాయంతో గుర్తించడం జరుగుతుంది ఇది ఎక్స్పెరిమెంటేషన్ మెథడ్ చాలా సులభంగా ఉంటుంది ఇక మరి ఇందులో ఏం జరుగుతుందో మనం గమనిద్దాం ఎప్పుడైతే మనము ప్రైమరీ ఎక్స్రేస్ని షాంపిల్ పైకి పంపిస్తాము షాంపిల్లో ఉన్నటువంటి పరమాణువుల పైన ఈ ప్రైమరీ ఎక్స్రేస్ ఎప్పుడైతే పడతాయో అవి ఆ పరమాణువులలోని కేషల్ కేషల్ అనగా ఎనీజుకల్ ట్ వన్ ఇది మనందరికీ తెలిసిన విషయమే అందులోని ఎలక్ట్రాన్లను డీ కొంటాయి ఢీ కొన్నప్పుడు ఈ కేషల్ అనగా ఎనీజుకల్ టు వన్ కక్షలోని ఎలక్ట్రాన్లు శక్తిని గ్రహించుకొని పరమాణువును విడిచి బయటికి వస్తాయి అంటే ఇది ఒక రకమైన అయానీకరణం అనమాట ఎక్కడి నుండి లోప షెల్ నుండి అయానీకరణం అయితే ఎప్పుడైతే ఈ విధంగా ఎలక్ట్రాన్లు బయటికి వస్తాయో అప్పుడు కేంద్రకం మరి ఎలక్ట్రాన్ల మధ్య ఉన్నటువంటి సమతుల్యత అనేది దెబ్బతింటుంది దీన్ని కాపాడడానికి గాను పై కక్షల నుండి అంటే ఎల్ఎం లేదా ఇతర కక్షల నుండి ఎలక్ట్రాన్లు ఈ కే కక్షలోని ఖాళీలను పూరించడానికి వస్తాయి మనకు తెలుసు కేంద్రకం నుంచి ఎలక్ట్రాన్లు దూరం పైన కొలది వాటి యొక్క శక్తి పెరుగుతుంది అంటే ఎన్నిజక్వల్ టు వన్ కన్నా ఎన్నిజక్వల్ టు టూలో శక్తి ఎక్కువ ఎన్నిజక్వల్ టు టూ కన్నా ఎన్నిజ్ క్వల్ టు త్రీలో శక్తి ఎక్కువ ఎప్పుడైతే ఎల్ లేదా ఏం లేదా ఇంకా ఆపై కక్షలు ఉండి ఎలక్ట్రాన్లు కే కక్షలోనికి వస్తాయో అప్పుడు వాటి శక్తి తగ్గుతుంది ఎందుకనగా ఎక్కువ శక్తి ఉన్న శక్తి స్థాయి నుంచి ఎలక్ట్రాన్లు తక్కువ శక్తి స్థాయి ఉన్న శక్తిలోకి వస్తాయి కాబట్టి శక్తి తగ్గుతుంది ఈ అదనంగా ఉన్నటువంటి శక్తి ఎక్స్రే రూపంలో విడుదలవుతుంది ఈ ఎక్స్రేలైన మనము సెకండరీ ఎక్స్రే అని అంటాం ఇది ఎక్స్ఆర్ఎఫ్లో జరిగేటువంటి విధి విధానం ప్రాసెస్ ఈ ఎక్స్రేస్లో మనము ఇంటెన్సిటీని ఎక్సెక్షన్ పైన తర్వాత ఎనర్జీని ఎక్సెక్షన్ పైన ఇంటెన్సిటీని వైక్షన్ పైన తీసుకోవడం జరుగుతుంది సో అయితే ఈ ఎక్స్రే ఎక్స్ఆర్ఎఫ్ స్పెక్ట్రంలోని పీక్ పొజిషన్ అనేది ఏంటిదంటే ఎలిమెంట్ పైన ఆధారపడి ఉంటుంది సో ఎక్స్ఆర్ఎఫ్లోని పీక్ యొక్క స్థానాన్ని బట్టి అది ఏ రకమైన ఎలిమెంట్ అని మనం చెప్పవచ్చు ఇక్కడ ఒక స్టేట్మెంట్ మనం చూస్తే ఏంటంటే పీక్ పొజిషన్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ది ఎలిమెంట్స్ అంటే పీక్ స్థానము ఒక మూలకం యొక్క అభిలాక్షణ ధర్మం కాబట్టి దాన్ని గుణాత్మక విశ్లేషణలో అనగా క్వాలిటేటివ్ అనాలసిస్లో ఉపయోగించవచ్చు అంటే ఒక శాంపిల్ అంటే ఒక మట్టి శాంపిల్ కావచ్చు సిమెంట్ శాంపిల్ కావచ్చు లేక పాత వస్తువు ఏదైనా కావచ్చు అంటే ఒక పాత విగ్రహం కావచ్చు పాత కాయిన్ కావచ్చు దాన్ని విశ్లేషించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మూలకాలు వేర్వే ఎక్స్ఆర్ఎఫ్లో వేర్వేరు స్థానాలలో పీక్స్ని ఏర్పరుస్తాయి పీక్స్ యొక్క స్థానాన్ని బట్టి ఆ ఇచ్చినటువంటి షాంపిల్లో ఏమేమి మూలకాలు ఉన్నాయో మనం సులభంగా గుర్తించవచ్చు మరియు పీక్ హై టెల్స్ అబౌట్ ది అమౌంట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఆ పీక్ ఇచ్చినటువంటి షాంప్యూల్లో ఉన్న పదార్థం యొక్క మొత్తాన్ని బట్టి ఇంటెన్సిటీ మారుతుంది కాబట్టి ఇంటెన్సిటీని ఆధారంగా చేసుకొని మనకి ఇచ్చినటువంటి షాంపిల్లో మూలకం ఎంత మొత్తంలో ఉందో మనం గుర్తించవచ్చు అనగా ఎక్స్ఆర్ఎఫ్ను ఆధారంగా చేసుకుని ఏ ఏ మూలకం ఎంతెంత ఉందో మనం సులభంగా గుర్తించవచ్చు ఇక్కడ ఈ చిత్రంలో మనము టిన్ యొక్క ఎక్సార్ఎఫ్ స్పెక్ట్రమ్ను చూడవచ్చు ఈ స్పెక్ట్రంలో మనకి ప్రధానంగా కే ఆల్ఫా వన్ రేఖను మనం చూడవచ్చు అంటే ఎల్ స్థాయి నుంచి ఎలక్ట్రాన్లు కే స్థాయికి దూకినప్పుడు ఈ విధంగా మనకి కే ఆల్ఫా వన్ అనేటువంటి పీక్ ఏర్పడుతుంది సో ఇది ప్రధానమైనటువంటి శిఖరం పీక్గా కనిపిస్తుంది మనకు మిగతావి అంత ప్రధానమైనటువంటి పీక్స్ ఇక్కడ ఏర్పడవు నెక్స్ట్ ఎల్ స్పెక్ట్రమ్ ఆఫ్ గోల్డ్ ఇక్కడ కే అని పొరపాటున వేయడం జరిగింది కే కాదు ఎల్ సో దిస్ ఈజ్ ఎల్ ఎమిషన్ ఆఫ్ గోల్డ్ ఎల్ ఎల్ ఎమిషన్ ఆఫ్ గోల్డ్ ఓకేనా ఎల్ ఎమిషన్ కే కాదు సో ఎల్ ఎమిషన్ ఆఫ్ గోల్డ్ స్పెక్ట్రమ్ ఆఫ్ గోల్డ్ మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఈ స్పెక్ట్రమ్లో ప్రధానంగా మనకి ఎల్ శిఖరాలు వస్తాయి ఇతర శిఖరాలు అంతా ప్రధానంగా ఏర్పడడం సో ఈ విధంగా మనం ఎక్స్ఆర్ఎఫ్ను గుణాత్మక మరియు పరిమాణాత్మక విశ్లేషణలు అంటే క్వాలిటేటివ్ మరియు క్వాంటిటీ అనాలసిస్లు చక్కగా వినియోగించుకోవచ్చు